బయటికి రావాలి ఆ భూత రత్నం నాకు మొదటి భూతరత్నం దొరికింది. ఇక్కడ మంచి జరుగుతుంది కానీ మనుషులుగా మాత్రం ఇక్కడ చెడు జరుగుతుంది. ఓ డుగ్గ బక్క, ఈ సింహం దెబ్బల్ని పాప నువ్వు చాలా మిస్ అయినట్టున్నావు, అందుకే కాబోలు భూలోకానికి తిరిగి వచ్చావు. నువ్వు ఒక విషయం తెలుసుకో, నేను నీతో పాత బాకీ తీర్చుకోవడానికి వచ్చాను. ఏ దుష్టుడా, రత్నాన్ని తిరిగిచ్చే. లడ్డూ, దాన్ని పట్టుకో. భూతరత్నం నాది. వాయుసేనా, వీళ్ళని ఖైదు చేయండి. ఇప్పుడు వీళ్ళకూడా భూతం కనిపిస్తుందా? భూతం రాత్రి పూటే కనిపిస్తుందని అందరికీ తెలుసు. ఏం
భూతరత్న రహస్యం కేవలం ఉన్మున్ దీదియే చెప్పగలరు. ఆ భూతు రత్నం దొంగిలించే ప్రయత్నం వెనుక ఒక కారణం ఉంది. ఓ దుగ్గాపక్క భూతరాజుని మేలు కలుపుతున్నాడు. ఏంటి భూతరాజానా? చాలా ఏళ్ల క్రితం జరిగింది. భూతరాజు బెంగాల్లో ఉన్న ఒక ప్రాంతానికి రాజు. అతనికి అధికారం ధన వ్యామోహం ఎక్కువగా ఉండేవి. తను దుష్ట శక్తుల కోసం తపస్సు చేశాడు. ఆ తరువాత అతను కోరినంత డబ్బుని ఫలాన్ని కోరుకున్నాడు. కానీ దానికి బదులుగా ఆ దుష్ట శక్తులు రాజు మనిషి రూపాన్ని వశపరుచుకున్నాయి. తరువాత అతన్ని భూతాలకి రాజును చేశాయి. భూతరాజు ప్రజల్లో వ్యాప్తి చెందడం ప్రారంభించాడు. నా సోదరుడు జిమ్ జిమ్ ఇంకా నేను భూతాన్ని తరిమి కొట్టే మాయా విద్యతో భూతరాజుని ఖైదు చేశాము. కానీ తన తల పైన ఉన్న కిరీటంలో మూడు రత్నాలను నష్టపరిచే శక్తి ఇక మాలో లేదు కదా. అందువల్ల మేము ఆ మూడు రత్నాలను బంగాళలో వేరు వేరు ప్రదేశాలలో దాచుంచాం. అంటే దీనికి అర్థం ఒకవేళ మూడు రత్నాలు దొరికాయంటే అప్పుడు భూతరాజా తిరిగి వచ్చేస్తాడా? అనవసరంగా టెన్షన్ పడద్దు. దుర్గా బాక ఒక రత్నాన్ని కదా దొంగతనం చేశాడు. మిగిలిన రెండు రత్నాలని మన సూపర్ కప్ లిటిల్ సింగర్ తీసుకొస్తాడు. మిగిలిన రెండు రత్నాల వివరాలు మొదటి రత్నంలోనే దాగుంది. అయితే మిగతా రత్నాల గురించి తెలుసుకోవడానికి వేరే దారి లేదా మున్ముందు? ఇందులో ఒక చెక్ ఉంది కానీ నాకు అది అది గుర్తుకు రావడం లేదు. అంగల్ బంగల్ గానా ఏంటది నాకు గుర్తు రావట్లేదు. అంటే జల్జీరానా? కాదురా బాబా, అది దట్టమైన ఫటాఫటి. మొదటిది నాకు గుర్తొచ్చింది. అంగోల్ బంగోల్ దట్టమైన అడవులు. రెండో రత్నం జో జోల థల్ థల్ థల్. దట్టమైన అడవి నీరు ఇంకా చిత్తడి దొరికింది. సుందర్బన్స్ ఇక్కడ నీరు అడవి ఇంకా చిత్తడి మూడు ఉన్నాయి. రెండో రత్నం అక్కడే ఉండుంటుంది భూమి కింద ప్రశాంతంగా నిద్రపోతారు. మూడో రత్నం దొరికేది అక్కడే. ఓరి భగవంతుడా, భూమి కింద ఎవరు నిద్రపోతారు? మున్ముందిది కొంపదీసి ఈ చోటు శ్మశానం కాదు కదా. హే ఫటాఫటి, కోల్కతాలో ఉన్న శ్మశానంలో దొరుకుతుంది ఆ మూడో రత్నం. ఈ రోజే భూతాల చతుర్దశి రాత్రి. చంద్రుడు వెళ్లిపోయేలోపు ఆ రత్నాన్ని తీసుకురావాలి. లేకపోతే భూత ప్రేత శక్తి డబల్ అయిపోతుంది. అర్థమైంది. మనం రెండు టీమ్స్ గా ఉందాము. మంత్రి గారు మీరు కావ్య ఇంకా కరాటే ఫ్లైట్ లో కొలకత్తాకి వెళ్ళండి. బబ్లీ లడ్డు మున్ముందు దీది ఇంకా నేను సుందర్బన్ కి వెళ్తాం. సుందర్బన్కి తీసుకువెళ్తుంది భూతాలు తరిమే బస్. లెట్స్ గో. భూతరాజా, సుందర్బన్ యొక్క దల్దల్ ఇంకా కోల్కతాలో ఉన్న శ్మశానం అక్కడే దొరుకుతాయి. మిగతా రెండు భూతరత్నాలు భూతరాజా, మొదట భూతరత్నాన్ని స్వీకరించండి. నువ్వెప్పుడైతే అన్ని రత్నాల్ని తెస్తావో అప్పుడు నీకు నల్లని శక్తి యొక్క వరం దొరుకుతుంది. ఒకవేళ పని పూర్తి చేయకపోతే ఈ భూతరాజు మీ కథకి ఇస్తాడు ముగింపు. Thank you.
లిటిల్ సింగ ఇక్కడెక్కడో వచ్చేసాడా? వెళ్ళి వాడి పని పట్టండి. ఎంత పెద్ద సుందర పండ్లు భూతరత్నాన్ని ఎక్కడ వెతకాలి? ఏంటి బాబ్లీ నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు, చెప్పాను కదా నేను. ఏమైంది? అరే ఆంటీ గారు, దయచేసి మీ ముఖం మీద ఉన్న సోపుని కడుక్కోండి. లిటిల్ సింగం, నేను తన్ని చూసుకుంటాను, నువ్వు వెళ్ళి ఆ దుగ్గ పక్క పడిపట్టు. ఓకే మున్మున్ దీది. లేదు చుంచుద్దా, నేను దయ్యాన్ని కాను. ఇదేంటిది, నా పేరు కూడా తెలుసుకున్నాడు, నా రత్నాన్ని తిరిగి వచ్చాయి. అరి చూచుందా, నేను మీ సైడ్. దుక్క బక్క హక్క బక్క, రత్నం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఒకవేళ మున్ముందు ఇక్కడ ఉంటే నన్ను తను కోడిగా మార్చేస్తుంది. ఏయ్ లిటిల్ సింగ్, మనకి సహాయం చేస్తున్నాడు. నా వల్ల తప్పు జరిగిపోయింది, తెలియకుండా చేశాను మున్ముందు. ఇది అసలు ఏడ్చే సమయం కానే కాదు. భూత చతుర్దశి ఈ రోజు రాత్రికే. ఇక భూతరాజు మేల్కోబోతున్నాడు. ఒక పక్కకి రెండు రత్నాలు దొరికాయి, కానీ మూడో రత్నం ఇంకా మిగులుంది కదా. కవ్య, కరాతే మంత్రి గారు, ప్లీజ్ దాన్ని కాపాడండి, మేము వస్తున్నాము.
భూతరత్నాన్ని ఎక్కడెక్కడ దాచిపెట్టి ఉంటారబ్బా? ఇక్కడ మన కంటికి ఒక్క దాగి కూడా కనిపించడం లేదు. నోడు ఆగేస్. మేము పోలీసు వాళ్ళం, దొంగలం కాము. మున్ముందు ఏ మమ్మల్ని ఇక్కడికి పంపారు? మున్ముందే తిరిగి వచ్చిందా? అంటే దానికి అర్థం భూతరాజా తిరిగి వస్తున్నాడా ఏంటి? సరిగ్గా చెప్పావు, సరిగ్గా చెప్పావు. మేము మూడో భూతరత్నాన్ని తీసుకోవడానికి వచ్చాం. రండి నాతో, రండి రండి. టాపర్ 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 భూతరత్నం బయటికి రా. ఇక్కడ భూతాల ఊరేగింపు జరుగుతోంది. అది కూడా బ్యాండ్ బాజా లేకుండా. సరే ఏం పర్వాలేదు, ఇప్పుడు బ్యాండ్ వాయిస్తారు, ఇంకా సరదా కూడా ఉంటుంది. ఏంటి డీజే చిక్కి? సందడి చాలా ఎక్కువైపోయింది, ఆపండి. మిత్రులారా, ఇప్పుడు ఆ దెయ్యాలకి సింహ తడాక ఏంటో చూపిద్దాము. మంత్రి గారు జాగ్రత్త. ఓహో
మంత్రి గారి తల మీద భూతం ఎక్కి కూర్చుంది. చూడండి, భూత చంద్రుడి ఎర్రటి చంద్రుడు బయటికి వస్తున్నాడు. గందరగోళం అయిపోయింది, అంతా పాడైపోయింది. ఈ ఎర్రటి చంద్రుడి వల్ల భూతాల శక్తి ఇంకా పెరిగిపోతుంది. నేను రెండు రత్నాలని కాపాడలేకపోయాను, ఇంకా మంత్రి గారిని రక్షించలేకపోయాను. నేను ఓడిపోయాను. అరే లిటిల్ సింగం అన్న, నీది సింహహృదయం, సింహహృదయం. మనందరం కలిసి ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచిద్దాం. అప్పటికి చాలా ఆలస్యం అయిపోతుందేమో లడ్డు. మూడు రత్నాన్ని ఎలా నువ్వు పోగొట్టావు? మనుషులు అర్థం చేస్తాను, భూతరాజ్యాన్ని వ్యాపింపచేస్తాడు. భూతరాజా, నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి ప్లీజ్. భూతరాజు ఎవరు తప్పు చేసినా క్షమించాడు. నువ్వు రత్నాన్ని తీసుకురాలేదు, ఇప్పుడు నీ శక్తుల్ని తింటాడు ఈ భూతరాజు. తిరిగొచ్చాడు ఈ భూతాలకి రాజు భూతరాజాండి. ఆ మూడో రత్నం ఎక్కడ దొక్కనుకోండి. మనుషులు అంతం చేస్తాను, భూతరాజ్యాన్ని వ్యాపింపచేస్తాను.